మీటింగ్ చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించదా చిన్న చిన్న నాలుగు రూములల్లా ఐదు రూములల్లా కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి అందుకే కొడంగల్లో కూడా లేవు నేను మన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతోని నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యల సోదర భావం పెరుగుతుంది ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటది అందరం కలిసిపోయే అవకాశం ఉంటది అదే విధంగా ఇయాల కొడంగల్లో ఒక మోడల్ గా డెవలప్ చేస్తున్నాం మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినో వాటన్నిటిని కూడా 20-20 ఎకరాలల్లా ఒక ఎడ్యుకేషన్ హబ్ ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన అన్ని నియోజకవర్గాలల్లా ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గాని పాఠశాలలు గాని ఏమైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల పూట ఉపాసం పండుకుందాం ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తది ఇయాల మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా బలరామ్ నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి ఇయాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది మీ హోదా పెరిగింది ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది అందుకే మిత్రులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంత సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే మత్యానికి మాంసానికి దూరంగా ఉండండని సంత సేవాలాల్ గారు మనకు చెప్పిను కాబట్టి ఇయాల వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు బాగా చదువుకోవడం తోటి సమాజంలో మన గుర్తింపు వస్తది తప్పకుండా మీ చదువులకు మీ అభ్యున్నతికి మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100కి 100% తోడ్పాటుని అందిస్తుంది ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది మీరు చూసింది ఇయాలకి 70 రోజులు అయ్యింది ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ఎవరు వచ్చినా కలిసినాం ఎవరు ఏది అడిగినా చేయగలిగినంతా చేసినాం మేము కనిపించకుంట దాసుకునే ప్రభుత్వం కాదు మేము కలిసిమెలిసి పని చేసే ప్రభుత్వం మీ కోసము కష్టపడే ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేస్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి మాకు శక్తి నివ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలుపించుకోవాల్సినగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రాములు నాయక్ లాంటుల దగ్గర నగదు సాధనే ఉంది అందుకే ఇక్కడేనడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి ఎందుకంటే సీట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరపున వాళ్ళు కొట్లాడతారు మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా దయచేసి అందరూ ఒక ఆదేశాలు కూర్చోవాలి తర్వాత కూడా కార్యక్రమం చాలా కొనసాగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఒక నలుగురిని సన్మానిస్తారు కేతాబత్ సోమల నాయక్ గారు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం వారిని సన్మానిస్తారు అలాగే
గౌరవనీయులైన వెన్నెల గారు, చిరంజీవి వెన్నెల, చిరంజీవి సుకన్య, అలాగే వెంకటేష్ నాయక్ 65 గోల్డ్ మెడల్స్ బాక్సింగ్ లో సాధించారు, ఆ నలుగురిని సన్మానిస్తారు. ఆ తర్వాత కిషన్ సింగ్ గారు కూడా, తర్వాత డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్, శ్రీ ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ ఇద్దరు కలిసి ఆనరబుల్ సీఎం గారికి మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ మెమోరాండం అందజేస్తారు.